నమస్కారం అండి విద్యార్థులారా, మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మీకు గుర్తు ఉందా, గతసారి మీరు శృతి కుటుంబం గురించి తెలుసుకున్నారు. ఈరోజు మనం కుటుంబ సంబంధాల గురించి నేర్చుకుంటాం. కాబట్టి తరువాతి సంభాషణను శ్రద్ధగా వినండి. బంధుత్వ బోధక పదాలు, కిన్షిప్ టర్మ్స్. అరుణ కుటుంబ సభ్యులందరూ హోటల్కు వెళ్తున్నారు. అమ్మా, ఈసారి మనం ఏ హోటల్కు వెళ్తున్నాం? షుగర్ బీచ్కి వెళ్తున్నాం. మరి ఎవరెవరు వస్తున్నారు? మీ పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, పిన్నమ్మ, అత్తమామలు వస్తున్నారు. అయితే ఎంతో ఆనందంగా కాలం గడపవచ్చు. వాళ్ళు 10 గంటలకు హోటల్కు చేరారు. అక్క, త్వరగా రా, మనం ఈత కొట్టడానికి వెళ్దాం. ఆగండి, ముందుగా సామానులన్నీ దింపటానికి నాకు సహాయం చేయండి. సరే నాన్న. తాత బామ్మలను కూడా లోపలకు తీసుకు వెళ్ళమ్మా అరుణ. అదిగో చూడండి, పెద్దనాన్న, పెద్దమ్మ, మీ దాయాదులు వస్తున్నారు. రండి పిల్లలారా, హోటల్ను సందర్శిద్దాం. అంతలో అత్తమామలు కూడా వచ్చారు. నమస్కారం అండి వదిన. అన్న ఇక్కడ రాలేదా? మీ అన్న అటు ఇటు తిరుగుతున్నాడు. పిల్లలు హోటల్ను సందర్శిస్తున్నారు. అంతలో మనం ఇసక మీద కూర్చొని కబూర్లు చెప్పుకుందాం. తర్వాత కలిసి భోం చేద్దాం. సరేనండి అత్తయ్య, రండి. ఈ బంధుత్వ బోధక పదాలను గుర్తించండి. నాన్న, అమ్మ, తాత, బామ్మ, నాన్నమ్మ, బాబమ్మ, తమ్ముడు, చెల్లెలు, అన్న, అక్క, పిన్న తండ్రి, బాబాయ్, పిన్నమ్మ, పెద్ద నాన్న, పెద్దమ్మ, బావ, వదినే, మామ, అత్త, అల్లుడు, కోడలు. అభ్యాసం. కింది ప్రశ్నలకు తెలుగులో జవాబులు ఇవ్వండి. మా అమ్మ చెల్లెలు మాకు ఏమవుతుంది? మా అమ్మ అక్క మాకు ఏమవుతుంది? మా నాన్న అక్క లేదా చెల్లెలు మాకు ఏమవుతుంది? మా నాన్న తమ్ముడు మాకు ఏమవుతాడు? మా అక్క భర్త మాకు ఏమవుతాడు? మా అన్న భార్య
మాకు ఏమవుతుంది? మా అమ్మ అక్క భర్త మాకు ఏమవుతాడు? మా నాన్న చెల్లెలి భర్త మాకు ఏమవుతాడు? నా కొడుకు భార్య నాకు ఏమవుతుంది? నా కూతురి భర్త నాకు ఏమవుతాడు? విద్యార్థులారా, ఈ సంభాషణలో ఉన్న బంధుత్వ పదాలను బాగా గుర్తించారని భావిస్తున్నాం. దీనితోనే మన ఈనాటి భాషాదర్శిని కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఇక సెలవు. ధన్యవాదం. నమస్కారం.